హలో ఎవ్రీవన్, ఈ రోజు మనము మునగాకు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం, మునగాకు వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్ బియ్యం పిండి, 1/4 కప్ పుట్నాల పొడి, 1/2 కప్ గోధుమ పిండి, ఉప్పు తగినంత వేసుకుని బాగా కలుపుకొని దానిలో కొంచెం బటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బటర్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని పిండిలో బాగా కలుపుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా ముద్ద వచ్చేటట్టు ఇప్పుడు ఈ పిండిని మనము కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము. మనకి బాల్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని వీడియోలో చూపించినట్లు కొంచెం కొంచెం దూరంగా ఈ బాల్స్ని అరేంజ్ చేసుకోవాలి. అన్నీ అలా అరేంజ్ చేసిన తర్వాత దానిపైన ఒక పేపర్ని కప్పి ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసుకుని మనము ప్రెషర్ ఇవ్వాలి, అంటే మనము ఆ బాల్స్ని ఒత్తుకోవాలి. మీరు ఎంత ఎక్కువ ప్రెషర్ పెడితే మనకి చెక్కలు అనేవి అంత తిన్నుగా వస్తాయి. మీకు తిన్నుగా కావాలంటే ఎక్కువ ప్రెషర్ ఇవ్వండి, తిక్కుగా కావాలంటే కొంచెం ప్రెషర్ ఇవ్వండి. చూస్తున్నారు కదండి, మీరు కనుక ఇదే పద్ధతిలో ఒక ఫ్లాట్ గిన్నె తీసుకుని ప్రెస్ చేసుకుంటే ఎన్ని చెక్కలైనా సరే మీరు ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాట్ పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత మనం ఒత్తి పెట్టుకుని ఈ చెక్కలను 1 బై 1 వేసుకుంటూ వీటిని బాగా వేయించుకోవాలి. కలర్ రాగానే వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మునగాకు చెక్కలు అనేవి మనకి రెడీ అయిపోతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి, మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.